హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తాళరి రుచులు. ఎలా ఉన్నారు అందరూ? మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసేయండి. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి ఉసిరికాయ నిమ్మకారం అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. అందరికీ నిమ్మకారం ఐడియా ఉండే ఉంటుంది కదా. సో ఇక్కడ మాకు నిమ్మకాయలు తక్కువ ఉన్నాయి, సో ఉసిరికాయతో చేస్తే బాగుంటుందని చెప్పి ట్రై చేసాము. టేస్ట్ మాత్రం రియల్లీ సూపర్ అండి. సో 2 నిమ్మకాయలకు మాకు అంత నిమ్మరసం వచ్చిందన్నమాట. గింజలు తీసేసి పల్ప మొత్తం పిండేసుకున్నాము. అలాగే 3 ఉసిరికాయల్ని సన్నగా చాప్ చేసేసుకున్నాం అన్నమాట. ఎంత చిన్నగా చాప్ చేసుకుంటే అంత త్వరగా ఆయిల్లో మగ్గిపోతాయి. సో మంచిగా మగ్గించుకోవడం నేనైతే చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను. ఇప్పుడు గిన్నె పెట్టుకొని అందులో 1-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో సన్నగా చాప్ చేసుకొని ఉసిరికాయ ముక్కలు వేసేసుకుంటున్నాను అన్నమాట. సో ఇవైతే కరెక్ట్గా నాకు 3 ఉసిరికాయలు అండి, మీడియం సైజ్ ఉసిరికాయలు. వీటిని వేసేసుకుని అలాగే నేను రుచికి సరిపడినంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే మిక్సీ పట్టినప్పుడు వేసుకుంటే సరిపోతుంది, ఉసిరికాయలు త్వరగా మగ్గుతాయని చెప్పి. నేనైతే సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకొని ఒక 3 నిమిషాల పాటు ఉసిరికాయలు మగ్గాక అందులోనే కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా మెంతులు వేసుకుంటున్నాను. ఒక 15-20 మెంతి గింజలు అలాగే ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇవి కూడా దోరగా వేగాక 2 నిమిషాలు అయ్యాక ఇందులోనే కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నాను. ఈ పచ్చడి ఈ కారానికి ఇంగువని మెయిన్ మాట. సో ఉసిరికాయ నిమ్మకారంలోకి కంపల్సరీ ఇంగువ వేసుకోవాలి. ఇదంతా వేసేసుకుని ఉసిరికాయ ఇంకా మగ్గిపోతుంది అనిపించుకొని ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోండి. మనం కారానికి తగినన్ని ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. నేను ఇక్కడ 5 ఎండుమిరపకాయల వరకు వేస్తున్నాను. ఇవి బాగా కారం ఉన్నాయి. మీకు కొంచెం కారం తక్కువ ఉంటాయి అనిపిస్తే మాత్రం ఒక 7-8 వరకు ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. సో ఈ ఎండుమిరపకాయలు కూడా వేగేంత వరకు వేయించేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమం కొద్దిగా చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. ఎందుకంటే మొత్తం చల్లారిపోతే మళ్ళీ ఎండుమిరపకాయలు సరిగ్గా నలగవు. సో ఎండుమిరపకాయలు బాగా నలగాలంటే మాత్రం కొంచెం వేడిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టేసుకుంటే మంచిది. ఈ నూనె అయితే నేను ఉంచేసుకున్నాను, మొత్తం మిక్సీలో వేసుకోవట్లేదు. సో మిక్సీ అయితే పట్టేసుకున్నాను, చూసారు కదా భలే ఉంటుందండి టేస్ట్. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఆ ఆయిల్లో ఏదైతే మిగిలిన ఆయిల్ ఉందో అది స్టవ్ ఆన్ చేసుకుని అందులో ఈ పచ్చడి వేసేసుకుంటున్నాను అన్నమాట. జస్ట్ ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే ఇన్స్టాంట్గా మనకి తినడానికి టేస్టీగా ఉంటుంది అన్నమాట. లేకపోతే కొంచెం ఊరాక మార్నింగ్ చేసుకుని ఈవినింగ్ తింటే సరిపోతుంది, ఇలా మళ్ళీ వేడి చేసుకోకుండా. నేను ఇన్స్టాంట్గా తినేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మళ్ళీ ఆయిల్లో వేసి మగ్గించాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము నిమ్మరసంలో వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. స్పూన్తో బాగా కలిసేటట్టు మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ నిమ్మకారం రెడీ అయిపోద్ది. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే అబ్బాబ్బా, ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే డెఫినెట్గా బాగా నచ్చుతుందండి. ఎంతటి వికారం అయినా సరే ఎగిరిపోవాల్సిందే మాట. చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి.